శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రముఖ విద్యావేత్త సరస్వతి పుత్రులు ఒమ్మి రఘురామ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బాలికల క్రీడలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో బాలికలు రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. బాలికలు కూడా బాలులతో సమానంగా రాణించాలని, అలా రాణించాలి అంటే మానసికంగా బలవంతులు అవ్వాలని, దేనికైనా ఎదిరించే స్వభావం అలవర్చుకోవాలన్నారు. అమ్మాయి కన్నా అమ్మాయిగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు మరొకరికి జన్మనిచ్చేటటువంటి సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది. ఒక మగవాడు అలా తలుచుకుంటే అవుతుందిరా? అవ్వదు కదా. అసలు ఈ ప్రపంచమే ఉండదు నిజంగా ఆడవాళ్ళు లేకపోతే. అంత గొప్ప స్థాయిలో మీరు ఉన్నారు. అది ఎన్ని జరగాలి అని అంటే శారీరకంగా మనం బలంగా ఉన్నాం. బలంగా ఉండాలంటే శుభ్రంగా తినాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి చక్కగా తినండి, వ్యాయామం చేయండి, క్రీడలు ఆడండి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళండి. నిజంగా చాలామంది అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా మరి మండల స్థాయిలో మీరు ముందుకు వచ్చి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారనంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత సులువు కాదు. ఆడపిల్లలు బయటకు వచ్చి ఆడటం గెలవడం అంత సులువు కాదు. అది జరగాలంటే మానసికంగా మీరు ఆల్రెడీ బలంగా ఉన్నారు. ఈ బలంగా ఉన్నదాన్ని ఇంకా బలంగా మనం తయారవ్వాలి. మీరు ఏది లక్ష్యం పెట్టుకున్నారో లక్ష్యం సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా మనిషి అనుకుంటే స్కూల్ లెవెల్లో బాలికలకు సంబంధించినటువంటి క్రీడలకి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే అన్నీవ గారికి, స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పీడీలకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది తిట్టుకుంటున్నారు కదా, ఏదంటే ఇలా ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆడుకోవడానికి తీసుకొచ్చి. ఎందుకంటే అందుకనే కింద నుంచి ఉన్నప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దలు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు అది మన భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి మాటలు చెప్తారు. కొంచెం ఉంటాయంటే మనకేదైనా ఒంట్లో నల్లతగా ఉంటే మందు వేసుకుంటాం. ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుందా? చేదుగా ఉంటుంది. ఎందుకని? మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. మనకేదైనా మంచి విషయాలు మాటలు కూడా కొంచెం కష్టంగా వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. సరిగా ఉండండి రా, క్రమశిక్షణగా ఉండండి, చదువుకోండి, గొడవలు పడకండి అంటే కొంచెం వినడానికి కొద్దిగా కఠినంగా ఉంటాయి. కానీ మళ్ళీ మీరు మీ స్థాయి నుంచి పైకి వచ్చేసారనుకోండి, పెద్దవాళ్ళు అయిపోయి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ రోజు మనం ఏమి వెనక్కి తీసుకుని రాలేం. జరిగిపోయినటువంటి కాలాన్ని, మనం చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోలేం. అయితే స్టూడెంట్స్గా మీరు ఈరోజు చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అందరికీ ముందుగా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. అయితే స్పోర్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటలు ఆడుకునేటప్పుడు గెలుపు ఓటములు అనేది సర్వసాధారణమైన విషయం. అంతేనా? రెండు టీంలు ఆడితే ఒక టీం అనేది గెలుస్తుంది, రెండో టీము ఓడిపోతుంది. దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అవునా? అలాగే లైఫ్లో కూడా ఈ గేమ్స్ మనకు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయంటే జీవితంలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుని జరుగుతూ ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం అది కాకుండా కూడా జరుగుతూ ఉంటుంది. మనం నిరాశ నిస్పృహలకు లోనైపోయి అయ్యి బాబు ఇలా జరిగిపోయిందని చెప్పి బాధపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితాలను పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆటలు మనకు నేర్పేటటువంటి ఒక పాఠం. రెండోది, మనిషి శారీరకంగా బాగుంటేనే మానసికంగా బాగుంటాడు. ఇది మనం చెప్పింది కదా, వివేకానంద గారు కూడా చెప్పారు. ఒక గంట ఫుట్బాల్ ఆడుకోవాలా చదువుకోవాలా అని ఎవరైనా నన్ను అడిగితే ఫస్ట్ నేను ఆడుకోమని చెప్తానని వివేకానంద గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి? శరీరానికి మనం చక్కటి వ్యాయామాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనిషి మానసికంగా బలంగా ఉండగలుగుతాడు. మీరు ఆడుకుంటా ఉంటే, మీరు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉన్నా, లేదా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతూ ఉంటే గ్యాలరీలో కూర్చొని చాలామంది ఆనందిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్. ఒకటి ఆడేటటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, చూసేటటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇది చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఇది ఒక ఆనందించేటటువంటి ఒక ప్రక్రియ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఆనందించడానికి ఎంటర్టైన్మెంట్కి టీవీలను ఆశ్రయిస్తున్నాం, సెల్ ఫోన్లు ఆశ్రయిస్తూ ఉన్నాం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ సెల్ ఫోన్ చూసేటంతకన్నా కూడా చక్కగా ఆడుకోగలిగితే చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. లేదా ఒక మంచి ఆటను చూడటం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మనం దాన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా మనం ఎత్తుకోవాలి తప్పించి మనం ఇతర సెల్ ఫోన్లు చూడటం, ఫేస్బుక్లు వాడటం, లేదా యూట్యూబ్లు చూడటం, వీటి మీద మనం దృష్టిని తగ్గించుకోవాలి. క్రీడల మీద దృష్టిని పెట్టాలి. చక్కగా ఆడుకోగలగాలి. వ్యాయామానికి ఉపయోగపడుతుంది. మానసికంగా బలంగా ఉంటాం. ఇంకొకటి ప్రధానంగా ఇందులో మనకు తెలిసింది ఏంటంటే, ఈరోజు ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి బాగా చదువుకుంటే
ఆ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి దేనికి సరైనటువంటి ఉపయోగం పడలేడు. ఇప్పుడు ఒక కార్పొరేట్ దాంట్లో పనిచేస్తున్నా, ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నా, ఒక టీమ్గానే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉద్యోగం చెప్తున్నారు, ఒక్కడు ఏమి చేసేది కూర్చొని, ఒక 10 మంది కూర్చొని చేయాలి. ఒక మార్కెటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఒక 10 మంది కూర్చొని చేయాలి. ఈ 10 మంది కూర్చొని చేయడం, 10 మంది కలిసి పనిచేయడం ఎక్కడ అలవాటు అవుతుందంటే క్రీడల్లోనే అలవాటు అవుతుంది. ఈరోజు ఒక టీమ్గా మీరు ఆడతారు, ఒక ఫుట్బాల్ ఒక టీమ్గా ఆడతారు, కబడ్డీ ఒక టీమ్గా ఆడతారు. ఈ 10 మంది ఏ రకంగా ఇందులో స్ట్రాంగ్, ఎవరు ఎక్కడ ఆడితే బాగా ఆడగలుగుతారు, ఎవరు ఎక్కడి నుంచి ఉంటే బాగా చేయగలుగుతారు అనేటువంటిది నేర్చుకునేది కూడా ఇక్కడి నుంచే. అందుకని క్రీడలను ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం నుంచి క్రీడాకారులు టాలెంట్ వెలికి తీయాలనే ఉద్దేశంతో చూస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది మన క్రీడాకారులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే Thank you.